ఇప్పుడు ఎట్లా ఎట్లా సిబిఐ నోటీసులపై కవితతో మాట్లాడిన కేసీఆర్ ప్రగతి భవన్లో రెండు సార్లు భేటీ హాజరైన సీనియర్ నేతలు న్యాయ నిపుణులు వివరణ కోసం రాకుండా సిబిఐని ఎలా అడ్డుకోవచ్చు గతంలో ఇలాంటి ఘటనలు ఏమైనా ఉన్నాయా ఇప్పటికే ఇచ్చిన నో ఎంట్రీ జీవో 51 పనిచేయదా లీగల్ ఎక్స్పర్ట్ ను ఆరా తీసిన ముఖ్యమంత్రి చర్చల తర్వాత సిబిఐకి లేఖ రాసిన కవిత కంప్లైంట్ ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని వినతి అవి అందినంకరే విచారణ తేదీని ఖరారు చేద్దామని కామెంట్ ఇక చూసుకో తల్లి ఇవన్నీ మీది మీదే ఈ నవ్వులు ఇవన్నీ రామా ఎట్లా నవ్వుతున్నట్టుగా ఇట్లా ఏం సాధించినవని తల్లి ఇట్లా అంటున్నావు ఇట్లా ఏం నువ్వు సాధించింది నీ కీర్తి ఏందో చెప్పు తెలంగాణకు పథకం పట్టుకొచ్చిన తల్లివా లేకపోతే ఏమైనా ఎవరెస్ట్ శిఖరం ఎక్కువచ్చిందనివా లిక్కర్ దంద చేసి దొరికిపోయినా దొంగవు ఇట్లా ఊపుకుంటా ఇప్పటిదాకా సిబిఐ నోటీసులపై కేసీఆర్ తో చర్చించేందుకు ఇంటి నుంచి ప్రగతి భవన్ కు వెళ్తున్న ఎమ్మెల్సీ కవిత ప్రగతి భవన్ లో బిడ్డని నేను నా కొడుకునైనా నా బిడ్డనైనా జైలుకే పంపిస్తా అని చెప్పిన ప్రగతి భవన్ కి ఎట్ట దొలిస్తున్నావు తల్లిగారింటికి పట్టుకొచ్చుకుంటున్నావు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సిబిఐ ఇచ్చిన నోటీసులపై ఏం చేద్దామని తన కూతురు ఎమ్మెల్సీ కవితతో సీఎం కేసీఆర్ మాట్లాడారు అయ్యా ముందుగానే బిడ్డ లిక్కర్ గిలాస ముట్టుకునేటప్పుడే ఒకటి వేసినింటి బాధ ఉండకపోవు లిక్కర్ దందాలకు దిగుతున్నప్పుడే ఒక కథ ఉంటుంది అన్నట్టు అయితే ఏమైందంటే చిన్నగా ఉన్నప్పుడు పిల్లగాడు ఉంటాడు అన్నట్టు పిల్లగాడు ఉంటే వాడు ఏం చేస్తాడు గుడ్లు దొంగతనం చేస్తాడు కోడిగుడ్డు ఎత్తుకొస్తాడు ఎత్తుకొస్తే ఆ లమ్మ అంటది అన్నట్టు బా ఎంతమంది ఎత్తుకొచ్చిన బిడ్డ గుడ్డు వేసి నీకు ఆమ్లెట్ వేస్తా అని చెప్పేసి ఓ రోజు ఆమ్లెట్ వేస్తుంది వాడు ఇంకో రోజు మళ్ళీ గుడ్డు తీసుకొస్తాడు గుడ్డు తీసుకొస్తే నీకు ఉడకబెట్టి పెడతా బిడ్డ అని చెప్పేసి కూర వండి పెడతా అది ఉడకబెట్టిస్తుంది ఇట్లా వాడు గుడ్ల దొంగతనం తర్వాత కోళ్ళు తీసుకొస్తాడు ఆ తర్వాత గొర్రెలు తీసుకొస్తాడు ఆ తర్వాత మేకలు తీసుకొస్తాడు ఆ తర్వాత బంగారం దొంగతనం చేస్తాడు ఓ రోజు దొరుకుతాడు లాస్ట్ పెద్దగా అవుతాడు పెద్దగా అయితే దొరుకుతాడు జైలుకి తీసుకుపోతుంటారు అయ్యో బిడ్డ ఎంత పని అయిపోయా బిడ్డ నిన్ను జైలుకి తీసుకుపోతారా అని చెప్పేసి తల్లి అంటది అన్నట్టు అమ్మ ఆ గుడ్డు దొంగతనం చేసినప్పుడు నువ్వు ఇట్లా ఎప్పుడు అయిపోతుండేగా అమ్మ నేను ఇప్పుడు జైలుకి పోకపోతుండేగా అమ్మ అంటే సిబిఐ ఇచ్చిన నోటీసులో ఏ అంశాలు ఉన్నాయి వాటికి ఎలా జవాబు ఇవ్వాలనే అంశం పైన వారి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తున్నది మధ్యాహ్నం జరిగిన వీరి భేటీకి సీనియర్ నేతలతో పాటు పలువురు లీగల్ ఎక్స్పర్ట్లు కూడా వచ్చినట్టు సమాచారం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత హస్తం ఉన్నట్లు లీకులు రావడంతోనే రాష్ట్రంలోకి సిబిఐ ఎంటర్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది సిబిఐకి ఇచ్చిన కాన్సెంట్ ను వెనక్కి తీసుకుంటూ జీవో 51 ను తెచ్చింది అయినా విచారణ పేరుతో కాకుండా వివరణ పేరుతో కవితను ప్రశ్నించాలని సిబిఐ రెడీ అవడంతో కేసీఆర్ అలర్ట్ అయ్యారు అయితే సిబిఐ నో ఎంట్రీ అంటే ఈ కేసు నమోదైంది ఢిల్లీలో ఈడ కాదు ఈడ బాతాల పోసేటువంటి చోడు ఉపాయం కాడు ఆడనే చేసిరు ఢిల్లీలో చేసిరు ఎఫ్ఐఆర్ ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం కేంద్రపాలిత ప్రాంతంలో సిబిఐ డైరెక్ట్ ఎంట్రీ అయిపోవచ్చు వాస్తవానికి సిబిఐ పరిదే కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాల రిక్వెస్ట్ మేరకు రాష్ట్రాల్లో విచారణ చేపడుతుంది అది కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటే ఇది సాధారణంగా ఉండేది ఇప్పుడు కవితని మరి ఏం చేద్దామంటే ఏమీ చేయరు చేయరు మీరు రాసి పెట్టుకోరు ఏం కాదు కవిత కల్వకుంట్ల కవితకు ఏమీ కాదు కాదు ఇదంతా మనలో భావిద్రోహాలు ఇట్లా రోమాలు అమ్మాయికి అయిపోతుంది ఉండయి మీరు కూలు గుండ్రి ఐతారం కోలిగి ఇంత ఛాయ్ తాగి నిమలంగా చూడరు చెప్పేది జీవో 51 తెచ్చిండు సీక్రెట్ గా దాచిండు ఎన్ని దాచినా కూడా ఇప్పుడు నువ్వు ఇప్పుడు చెప్పవేంది కేసీఆర్ మరి నా బిడ్డనైనా నా కొడుకునైనా ఫస్ట్ ఆమె ఎమ్మెల్సీ పోస్ట్ తీసేయి ఎమ్మెల్సీ పోస్ట్ తీసేయి ఫస్ట్ బిడ్డనైనా కొడుకునైనా మేనేజ్ బిడ్డనైనా కొడుకునైనా జైలుకే పంపిస్తా తప్ప నేను ఎట్టి పరిస్థితుల్లో ఆమె ఇంటికాడ చూడాడా వీడి ఈమె సాధించిన ఘనత ఏంది అమ్మ కవిత మీద కేసులు లేకుండా కవిత కవిత మీద కేసులు లేకుండా కవిత దందాలు చేసుకుంటుంటే మిమ్మల్ని నా గేట్ లోపడికి రానిస్తారా గేట్ లోపడికి రానిచ్చేందంటే మద్దతు కూడా కడుతుంది అన్నట్టు ఇప్పుడు చెల్లే ఇంతమంది మద్దతు జరైన్ల మీ చుట్టాలు పక్కాలు ఉంటే చెప్పు రే చెల్లె వీరనార్ ఏం కాదు ఏది మలావత్ పూర్ణ రెక్క ఎవరెస్ట్ ఎక్కువ వచ్చిన చెల్లె కాదు చెల్లె సౌత్ ఇండియా పేరుతో లిక్కర్ దందాలు చురువు చేస్తుంది తూచా తప్పకుండా నేను శాసనసభకు హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష పెద్దలందరికీ హామీ ఇస్తా ఉన్నా ఏదైతే ఎన్నికల సందర్భంగా స్పీచ్లలో ఆవేశంగా చెప్పిందో దాన్ని మళ్ళా చెప్తా ఉన్నా అధ్యక్ష రాజకీయ అవినీతికి పాల్పడే వాళ్ళు నా కుటుంబ సభ్యులైనా సరే జైలుకు పంపిస్తా తప్ప క్షమించాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా భగవంతుడు నాకు ఇచ్చిన
శక్తిని సంపూర్ణంగా దానికోసం ఏమన్నా పొందనుందా కేసీఆర్ నీ పరిపాలన నీ కథ నీ దిక్కుమాలిన వ్యవహారం అంతా ఇట్లా మందిని ఇంకెన్ని రోజులు చెప్తావు ఈ బయట మాటలన్నీ నీ బిడ్డ చేస్తే లిక్కర్ దొందా చేస్తేనేమో సంసారమైంది అదే తాటికొండ రాజయ్య స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే ఏం కారణం ఆ రాజన్న ఏమి చేసిండో చెప్పకుండా నువ్వు మంత్రి పదవి తీసేసినవే ఎస్ ఇప్పటికీ సస్పెన్స్ అది ఏం చేసిండో అది చెప్పకుండా తీసేసినావు ఇదా అయ్యా బాతాల పోసేటి నిన్ను నీ కుటుంబాన్ని ఇప్పుడు అట ఇప్పుడు సీనియర్ న్యాయవాదులతోని భేటీలు న్యాయ నిపుణులట ఈమె చేసిన పనికి ఈమె చేసిన పనికి ఈమె ఈమె పూసుకున్న బురదకు ఇప్పుడు న్యాయ నిపుణులు అంతా గడగా అన్నాడు ఇంత అవసరం ఎందుకు వచ్చింది అంత అవసరం ఎందుకు వచ్చింది మరి బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ వే టు ప్రమోట్ యువర్ బిజినెస్ అండ్ బూస్ట్ యువర్ సేల్స్ 100% అట్ వెరీ లో కాస్ట్ సెండ్ షార్ట్లీ ప్రొవైడ్స్ బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ అలాంగ్ విత్ ఈమెయిల్ క్యాంపెయినింగ్ వాయిస్ మెసేజ్ అండ్ డిఎల్టీ సర్వీసెస్ టు యూ కెన్ చూస్ యువర్ ప్యాకేజ్ అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్ ఫర్ ఫర్దర్ క్వైరీస్ అండ్ డీటెయిల్స్ యూ కెన్ కాల్ అప్ ఆర్ టీమ్ సో వాట్ ఆర్ యువర్ వెయిటింగ్ ఫర్ జస్ట్ వన్ కాల్ అవే టు బూస్ట్ యువర్ సేల్స్